మొన్నంతా మనం గొడవలు చూసాం భీమ్లా నాయక్ది. ఏదో పవన్ కళ్యాణ్ గారిని తొక్కేయడం కోసమే ఏదో చేస్తున్నట్టుగా ప్రచారం చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి తెలంగాణలో చూస్తే 350 రూపాయల టికెట్, ఇక్కడ 150కే. వాళ్ళందరికీ కూడా జగన్ గారే మంచి చేశారన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అండ్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని తొక్కేయడానికి ఆయన సినిమా నష్టపోతుంది అంటుంటే ఆయన ఏమైనా ప్రొడ్యూసరా డిస్ట్రిబ్యూటరా నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏదైతే మన అల్లు అర్జున్ గారి సినిమాకి రేట్ ఉందో, అలాగే అఖండాకి ఏ సినిమా టికెట్ రేట్ ఉందో అదే రేటు భీమ్లా నాయక్ కూడా ఉంది. కానీ ఇక్కడేమి ఆయన కోసం స్పెషల్గా ఏదో చేసి ఆయనకి అన్యాయం చేసినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదని కూడా ఫ్యాన్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే మా నియోజకవర్గంలో కూడా మా ఫ్లెక్సీలు జించేసి గొడవ చేశారు అని మా వాళ్ళు చెప్పినప్పుడు నేను వాళ్ళకి చెప్పాలనుకున్నాను. ఈరోజు చిరంజీవి గారు కానివ్వండి, మహేష్ బాబు గారు కానివ్వండి, ప్రభాస్ గారు కానివ్వండి, వారందరూ కూడా వచ్చి జగన్ గారితో మాట్లాడారు. జగన్ గారు కూడా సుముఖంగా ఏదైతే హైకోర్టు చెప్పిందో దాని ప్రకారంగా కమిటీని వేసి డిస్కషన్స్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే 21వ తేదీ ఫైనల్ డిస్కషన్తో ఒక కొలిక్కి వచ్చే సమయంలో గౌతమ్ రెడ్డి గారి మరణంతో ఆ రోజు మీటింగ్ జరగకపోవటం వల్ల ఒక 4-5 రోజులు లేట్ అయిందే కానీ ఇక్కడ ఎవరికి అన్యాయం చేయాలని ఎవరు కూడా అనుకోలేదు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మార్చికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మార్చికి వెళ్ళే అవకాశం ఉంది, లేదా హైకోర్టు చెప్పినట్టుగా రేట్లు పెంచుకోవాలి అంటే ఏ జిల్లాకి ఆ జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళు పరిశీలిస్తారని చెప్పిన తర్వాత కూడా అలా పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు తన సినిమాతో తన పార్టీని నిలబెట్టుకోవాలని రాజకీయం చేయటం అనేది కరెక్ట్ కాదు. సో ప్రజలు గమనించాలి, ఫ్యాన్స్ గమనించాలి. ఈరోజు జగన్ గారిలాగా ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి కానీ, లేదా ఇండస్ట్రీ గురించి కానీ, లేదా ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా పిలిచి వెంటనే చర్చలు జరిపి అందరికీ సుముఖంగా ఉండే విధంగా నిర్ణయాలు తీసుకోవటం అనేది మనం 3 సంవత్సరాలుగా చూస్తున్నాం. కాబట్టి ప్రతిదాన్ని రాజకీయం చేయాలనుకోవటం మానేస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు అఖండ ఆడింది, లేకపోతే పుష్ప ఆడేసింది, దమ్ముంటే ఆడతాయి అన్నారు కదా. బాలకృష్ణ గారు అఖండ సినిమా మీరు ఆ రేట్లు పెట్టకుండా ఉండుంటే కనీసం ఒక 5-6 కోట్లు 10 కోట్లు ఎక్స్ట్రా చేసేది. కాకపోతే ఆయన మాట్లాడలేకపోవటం అది ఆయన వ్యక్తిగత విషయం. అలాగే నాగార్జున గారిది బంగారరాజు పాత రేట్లు కొని ఉంటే ఇంకొక 15 కోట్లు ఎక్స్ట్రా చేసేది, తగ్గింది. పర్లేదు, తగ్గినా పర్లేదు అని చేసుకుంటా ఉన్నారు. కానీ అందరి హీరోల సినిమాలు ఆ తక్కువ రేట్లు వర్కౌట్ కావు. అందుకని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అడిగాం, ఒప్పుకున్నారు. చిరంజీవి గారు పెద్ద మనిషి, తన ఆ హుందాతనాన్ను లేకపోతే ఆయన గొప్పతనాన్ను కూడా పక్కన పెట్టి ఇండస్ట్రీలో అందరి కోసం వెళ్ళారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేవలం హీరోల కోసం వెళ్ళ చిరంజీవి గారు వెళ్ళింది. లక్షల మంది కార్మికులు ఆధారపడినటువంటి సినిమా ఇండస్ట్రీలో మేము సినిమాలు తీయటం మానేసినా ఇంకోటి చేసినా లక్షలాది మంది కార్మికులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నష్టపోతారు. కాబట్టి ఆయన తన ఆయనకున్న ఆత్మగౌరవాన్ని కూడా తగ్గించుకొని ఇండస్ట్రీ కోసం వెళ్ళారు. అఫ్కోర్స్ మిగతా హీరోలు కూడా వెళ్ళారనుకోండి. అయితే ఇక్కడ మహా అయితే ఏమవుతుంది, ఒకవేళ చిరంజీవి గారు కూడా వెళ్ళినా మీరు వినలేదు, మహేష్ బాబు, ప్రభాసు, సో మెనీ హీరోస్, మహా అయితే ఆ సినిమా ఒక 20 కోట్లు తగ్గుద్ది ఏమో వ్యాపారంలో. 20 కోట్లు తగ్గితే నెక్స్ట్ పిక్చర్ 20 కోట్లు తగ్గించుకుని వ్యాపారం చేస్తాం, మాకు నష్టం ఏంటుంది? మీరు ఒక భ్రమలో బతుకుతున్నారు. అంటే టిపికల్గా ఆర్థిక మూలాలు కొట్టేస్తే అందరూ మీ దగ్గరికి వచ్చి బాబు మీరే దేవుడు దిక్కు అని అనుకుంటున్నారా?